జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫామ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకు అందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రీయ పద్ధతిలో ఆకుకూరలు కూరగాయలు తృణధాన్యాల ద్వారా గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు కండరాల దృఢత్వం మొదలగు అనేక రకాల జబ్బుల నివారణకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం? గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్ 14-2-210 జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 7799344244 మరియు 8541059999. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు బాగు వద్ద బస్సు ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి వివిధ ఆసుపత్రుల్లో అందిస్తున్న చికిత్స గురువారం పరామర్శించిన ఎమ్మెల్యే ఎలీజా. బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో బ్యాంకుల బంద్, బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు. జల్లేరు బాగులో జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ చేపట్టిన ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీసిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వీరయ్య చౌదరి, జోనల్ మేనేజర్ శ్రీనివాసన్. రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు, యువ చార్టెడ్ అకౌంటెంట్ మరియు ఛాంపియన్ ప్రెసిడెంట్ పురస్కార గ్రహీత దాకారపు కృష్ణ జన్మదినం సందర్భంగా వారి వ్యక్తిగత కార్యాలయ సిబ్బంది నిర్వహణలో పలు సేవా కార్యక్రమాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించారు. ముందుగా బుట్టాగడం రోడ్లోని అమ్మ ప్రేమ ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగిన కార్యక్రమంలో దాకారపు కృష్ణ ఆశ్రమ చిన్నారులచే కేక్ కట్ చేయించి అనంతరం బియ్యం, నిత్యావసరాలు మరియు చలి తీవ్రత నుండి రక్షణగా దుప్పట్లను ఆశ్రమ నిర్వాహకురాలు ఆ రోజారానికి అందజేశారు. దాకారపు కృష్ణ జన్మదినం తన ఆశ్రమంలో జరుపుకోవడం, తమ సంస్థకు రోటరీ నుండి చేసిన పలు సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆశ్రమం చుట్టూ కంచె వస్త్రం అవసరం ఉంటుందని తెలుపగా దాకారపు కృష్ణ అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధుల ఆశీస్సుల మధ్య దాకారపు కృష్ణ కేక్ కట్ చేసి అనంతరం వారికి బియ్యం, నూనె, నిత్యావసరాలను అందజేశారు. అలాగే చిరంజీవి హాస్పిటల్స్ నందు బస్సు ప్రమాదంలో గాయాలైన క్షతగాత్రులకు పండ్లు అందించారు. కార్యక్రమంలో ధనకుమార్ మాట్లాడుతూ వృత్తి మరియు సేవలో రాణిస్తూ తమదైన రీతిలో ముందుకు సాగుతున్న దాకారపు కృష్ణ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయమన్నారు. అనంతరం రోటరీ కార్యదర్శి ఉడా రామ్గోపాల్ నిర్వహణలో కృష్ణ కార్యాలయంలో రోటరీ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు అందజేసి అభినందించారు. అనంతరం మొగలపు నరసయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి బస్సు దుర్ఘటనలో గాయపడ్డ వారిని రోటరీ ప్రతినిధులు దాకారపు కృష్ణ నేతృత్వంలో కలిశారు. చివరిగా చిదంబరం ఆసుపత్రి ఎదురుగా గల అమ్మా నాన్న విభిన్న ప్రతిభావంతుల సేవాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని దాకారపు కృష్ణ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ జన్మదిన సందర్భంగా ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం ఆశీస్సులతో ఇంతమంది అభిమానులను పొందానన్నారు. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు బండారు సత్యనారాయణ, కొమ్ముకూరి నాగేశ్వరరావు, వ్యక్తిగత కార్యాలయ సిబ్బంది కౌన్సిలర్ కటారి వాసు, అకౌంటెంట్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు మరియు యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన దివ్యాంగులు మరియు అనాథల వృద్ధుల ఆశ్రమంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది గొప్ప ఆదర్శం. ప్రధానంగా వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి గ్రామీణంలో ఉండేటువంటి నేపథ్యం, గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులు, విద్య ద్వారానే ప్రగతి అనేటువంటి అంశం మీద అనేక కాలేజీల్లో స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ తనకున్నటువంటి వాక్చాతుర్యంతో పిల్లల్ని ఎంతోమందిని ఈ విద్య వైపు మళ్లించడం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషికి తోడుగా రోటరీ క్లబ్ జంగారెడ్డి అధ్యక్షుడిగా గత ఏడాదిన్నరగా ఆయన సాగిస్తున్నటువంటి సేవా ప్రస్థానం
రోటరీ జిల్లా 3020లోనే ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా పూర్తి సేవా కార్యక్రమాల రూపంలో ఆయన జన్మదినోత్సవాన్ని ఈ రోజున ఆయన వ్యక్తిగత కార్యాలయ సిబ్బంది పూర్తిగా వాళ్ళ నిర్వహణలో వాళ్ళు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే సేవా కార్యక్రమాల రూపంలో మాత్రమే ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కృష్ణగారు ఆలోచన తగ్గట్టుగా ఈరోజు ఉదయం నుంచి సేవా కార్యక్రమ ప్రస్థానంలో భాగంగా ఈరోజు సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దానికి సంబంధించి భోజన వసతికి సంబంధించి రైసు తర్వాత నూనె ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ కృష్ణగారు వాళ్ళ యొక్క వ్యక్తిగత కార్యాలయ సిబ్బంది కలిపి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమద్ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ఈ వ్రతాలు దేవస్థానం ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది కృషితో నిర్వహించారు. అదేవిధంగా దీక్ష విరమణ చేసిన స్వాములకు ఇరుముడిలో నేతి కొబ్బరికాయలు సమర్పించే నిమిత్తం హోమగుండం ప్రారంభించారు. స్వాములు హనుమద్వ్రతం రోజు నుండి నేతి కొబ్బరికాయలను సమర్పించడానికి హోమగుండాన్ని వినియోగించుకోవలసిందిగా ఆలయ చైర్పర్సన్ కేసర విజయభాస్కర్ రెడ్డి, నిర్వహణాధికారి ఆకుల కొండలరావు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గురువేంద్రం దేవాలయం చేసి ఉన్న శ్రీ మద్దాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ దీక్ష కార్యక్రమం, అదేవిధంగా హనుమాన్ దీక్ష స్థానంలో ప్రాంతంలో కలిసి గవర్నమెంట్ ఇరుముడి కట్టుకుని నేటి కొబ్బరికాయలు సమర్పించే నిమిత్తం మా ప్రధానంద్ర స్వామి శ్రీ వేదాంతం వెంకటాచార్య గారి దృష్టిల మేరకు ఈ యొక్క పూజ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టున్నాయి. ఈ రోజున హోమగుండ కార్యక్రమం మా రాష్ట్ర స్వామి అగ్రస్వామి వేదపండితులు ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీమతి కేసర్ సరిత విజయభాస్కర్ రెడ్డి ఇతర సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్లో తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని, 55% ఫిట్మెంట్ ఇవ్వాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అపరిష్కృతంగా ఉన్న 70 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఎస్కే అబ్రార్ హుస్సేన్, శ్రీనివాసరావు, గంగాధర్రావు, ఇందిరా ప్రియదర్శిని, అప్పారావు, నాగేశ్వరి, మాణిక్యం, బేబీ సరోజిని, దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా చింతలపూడి తాలూకాలో కూడా మరి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహిస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ నివేదికను ఇప్పటివరకు ఇవ్వకుండా తాత్సారం చేయడమే కాకుండా మరి ఫిట్మెంట్ 14% ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వారం రోజుల్లో మరి సిపిఎస్ రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి గారు మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మరి ఉద్యోగుల యొక్క పాత పెన్షన్ విధానాన్ని మరి పునరుద్ధరించాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోవాలని, అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడిగా అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఉద్యోగుల విషయంలో నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తామన్నాం. బస్సు ప్రమాదానికి జాతీయ రహదారికి నిధులు మంజూరు చేయని కేంద్రమే బాధ్యత వహించాలని సిపిఎంఎల్ జీడమక్రసి జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ ఆరోపించారు. బుధవారం తాడువై వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, చనిపోయిన వారికి 50 లక్షలు స్క్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ జీడమక్రసి జంగార్డుగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం ఆర్డీఓకు వింతపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కేవి రమణ, పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రామ్మోహన్లు మాట్లాడుతూ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించి అనేక మంది గాయపడ్డారని, ఈ మరణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని అన్నారు. గత 10 సంవత్సరాలుగా పెద్ద పెద్ద గోతులతో ఉన్న ఈ జాతీయ రహదారిని వేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని, పెద్ద పెద్ద గోతుల వల్ల మోటార్ సైకిల్పై ప్రయాణం చేసేవారు అనేక మంది గోతుల్లో పడి గాయపడ్డారని, కొంతమంది చనిపోయారని, పెద్ద పెద్ద లారీలు సైతం కమానకట్లు విరిగిపోయి కార్లు గోతుల్లో దిగబడి పైకి రాక ప్రక్రియల సాయంతో తీయవలసిన పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ ప్రభుత్వం చోద్యం చూడడం విడ్డూరంగా ఉందన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రజలు నరకం చూస్తున్నారని, బస్సులో ప్రయాణం కూడా సురక్షితం కాదని తేలిందని, ఈ గోతుల వల్ల బస్సులో ప్రయాణం చేసినా ఎముకలు విరిగే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు మంచిలి రాజు, ముప్పిడి అబ్బులు, పీడిఎస్యు నాయకులు ఈ భూషణం, బి వినోద్, పిఓడబ్ల్యూ నాయకురాలు కె రామలక్ష్మి, తొటికొండ రామారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగుపై బస్సు ప్రమాదానికి గురైనటువంటి దానిపై సమగ్ర విచారణ జరిపించాలని, జరిగినటువంటి ఘటనని వాస్తవాలని బయటికి తేవాలని, నేడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ బస్సు ప్రమాదానికి గురై 9 మంది ప్యాసింజర్స్, డ్రైవరు చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేసీ ఇవ్వాలని, అలాగే దెబ్బలు తగిలి క్షతగాత్రులుగా ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, ప్రమాదానికి లోనైనటువంటి పరిస్థితుల మీద సమగ్ర విచారణ చేసి వారిని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ చనిపోయినటువంటి వాళ్ళు కుటుంబాలకి 50 లక్షల చొప్పున ఎక్స్గ్రేసీ ఇవ్వాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి వద్ద కాలువలో పల్లె వెలుగు బస్సు పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 9 మంది మరణించారు, 30 మందికి పైగా తీవ్ర గాయాలైనవి. ఈ మరణాలకి గాయాలకి ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నిన్న బస్సు ప్రమాదం ఏ విధంగా జరిగినప్పటికీ ఆ రోడ్లలో ఆ ధరాదారులో ప్రయాణం చేయాలంటే ఆ డ్రైవర్ కానీ ప్యాసింజర్లు కానీ పెద్ద పెద్ద గోతుల్లో లెవిసుకుంటూ వెళ్ళటం వల్ల ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైంది. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రమాద మరణాలు కాదు, వారు చేసిన హత్యలని మేము ప్రకటిస్తున్నాం. మరణించిన వారికి కేంద్ర ప్రభుత్వం 30 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు ఇవ్వాలని, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు ఇచ్చి ఈ రహదారిని, జాతీయ రహదారిని వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పి మా సిపిఎంఎల్ నిడమకృష్ణగా హెచ్చరిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జల్లేరు వాగులో బస్సు బోల్తా పడిన ఘటనలో మృత్యువాత పడిన కుటుంబాలకు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రముఖ సంఘ సేవకులు డికెడి సత్యనారాయణ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బుధవారం ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి డికెడి చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు, చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో ప్రమాద తీవ్రత విషయమై చర్చించారు. ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని డికెడి ఆకాంక్షించారు. ఎర్రకాళవ రిజర్వాయర్ మిగులు భూములను పేదలకు పంచాలని భూశంకారం పాదయాత్రను గురువారం నాడు కరాటం కృష్ణమూర్తి జలాశయం నుంచి ప్రారంభించారు. ప్రారంభ సభ జిల్లా సహాయ కార్యదర్శి ఎం జీవరత్నం అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన వి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి ఈ రోజు నుంచి జరిగే భూశంకారం పాదయాత్ర జయప్రదం కావాలని కోరుతున్నట్లు చెప్పారు.
జిల్లాలో దీర్ఘకాలంగా పరిష్కారానికి నొచ్చుకొని భూ సమస్యల పరిష్కారానికి పాదయాత్ర తలపెట్టినట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం వేగవరం తాడువాయి చిన్నవారిగూడెం ఏ పోలవరం గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలియజేశారు. ఎర్రకాలువ రిజర్వాయర్ మిగిలి భూములు 2000 ఎకరాలు ఉన్నాయని వాటిని 40 ఏళ్లుగా ప్రభుత్వానికి భూములను అమ్మిన భూస్వాములే చట్టవిరుద్ధంగా దర్జాగా అనుభవిస్తున్నారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గపు చర్య అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు దళితులు పట్ల నిస్సగ్గుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పేదలు దశాబ్దాలుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప పేదల తలరాతలు మారటం లేదన్నారు. ఈ యాత్రలో దళ నాయకులు జిల్లా కార్యదర్శి ఏ రవి, జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు ఎం జీవరత్నం, టి ముత్యాలమ్మ, టి సత్యనారాయణ, మడకం సుధారాణి, యాగంటి సీత, అనుమోలు మురళి, మడకం కుమారి, ఏ ప్రభాకర్, కె సుబ్బారావు, సిహెచ్ లక్ష్మీనారాయణ, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ భూ సంస్కారం పాదయాత్ర ఒక మహాపోరాటంలో భాగం. మీ అందరూ కూడా తెలుసు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఈ ఎర్రకాలువ భూములు 100 వేలాది ఎకరాలు పేదలకు దక్కాల్సినటువంటి భూముల్ని భూస్వాములు అక్రమంగా వాళ్ళ కింద పెట్టుకొని వాళ్ళు నష్టపరిహారం పొందిన వాళ్ళే మళ్ళీ మరొకవైపు ఆ నష్టపరిహారం పొందిన భూముల్ని మళ్ళీ తీసుకొని వాళ్ళే సాగు చేసుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధం, అక్రమం. ఈ భూములన్నీ కూడా పేదలకు దక్కాలి. అప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం. ఇవి ప్రభుత్వ మిగులు భూములు, భూస్వాములకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఊరూరు తిరుగుతూ అందరికీ ఈ వాస్తవాలు చెప్పి ప్రజలందరినీ సమీకరించి ఒక ఉమ్మడి సమైక్య ఉద్యమంగా ఈ సంకారావాన్ని, భూ సంకారావాన్ని పూరించడం కోసం ఈ పాదయాత్ర ఒక నాంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంతే కాకుండా ఎన్టీఆర్ భూములు గిరిజన ప్రాంతాల్లో ఆదివాసులు నయంగా చేసుకుంటున్నటువంటి భూములు ఆదివాసులు కాకుండా వాళ్ళని అడగబెట్టి వాళ్ళ బంతి పెట్టి ఈరోజు ఆ భూముల్ని భూస్వాములకి వాళ్ళ సాధనలో ఉంచుతూ ఉన్నారు. ఎన్టీఆర్ భూములు అనేవి ఇది రాజ్యాంగ ప్రభుత్వ భూములన్నీ గిరిజనులకి అని చట్టాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములన్నీ అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకి అని చట్టాలు ఉన్నాయి. కానీ చట్టాలన్నీ తొందరలో దొక్కి ఆ భూములు ఇప్పటికీ కూడా ఎర్రకాల భూములు ఎప్పుడైతే ఇంతకుముందు 40 ఏళ్ల క్రితం భూములు అమ్ముకుని వచ్చిన డబ్బులతోటి వేరే చెట్టు 2 ఎకరాలు కొనుక్కుని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఈ భూములు అనుభవిస్తూ ఉన్నారు. ఇది తక్షణం వాటి నుంచి స్వాధీనం చేసుకుని మనకి ఏకసారి పట్టాలు ఇవ్వాలని పోరాటంలో ఒక భాగంగా ఇప్పుడు ఈ పాదయాత్ర ప్రారంభించాం. వాస్తవంగా ఈరోజు ఈ పాదయాత్ర ప్రారంభ సభకి ఇంకా కొంతమంది మన ఎర్రకాల భూమి పోరాటానికి సంబంధించిన సోదరులు రావాలి. కానీ దురదృష్టవశాత్తు నా వాస్తవానికి మనం ముందే చేయాలనుకున్న చిన్న పొరపాటు జరిగింది. నా మాటలు అయిన తర్వాత ఒక నిన్న నా ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలో దాదాపు 10 మంది చనిపోయారు. ఇప్పుడే మన నాయకులు చూసొచ్చారు, ఆ సంఘటన కూడా చూసొచ్చారు. ఆ చనిపోయిన వాళ్ళు మన ఎర్రకాల భూ పోరాటానికి సంబంధించిన వాళ్ళు కూడా మా ఇద్దరు బంధువులు చనిపోయారు. ఫలితంగా ఈరోజు ఆ గ్రామాల నుంచి రావాల్సిన వాళ్ళు అందరూ కూడా ఆగిపోయారు. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగు వద్ద జరిగిన బస్సు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ సంతాపం ప్రకటించి క్షతగాత్రులను పరామర్శించి వారికి పండ్లు ఇచ్చి మనోధైర్యంతో ఉన్నామని, ఏ అవసరం ఉన్నా కాల్ చేయమని భరోసా ఇచ్చారు. ఇంతటి ఘోర ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి చెంది తక్షణమే బాధితులకు 2 లక్షల పరిహారం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు పర్వతం రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు మానేపల్లి రామారావు, జిల్లా నాయకులు వేమూరి శ్రీనివాస్, ధార్మిక శాల జిల్లా నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, కళాకారుల కన్వీనర్ కుడిపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న జల్లేరు వంతెన దగ్గర జరిగిన ప్రమాద ఘటనలో ఎవరైతే బాధితులు మరణించారో వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అట్లాగే వాళ్ళ కుటుంబాలు మనోధైర్యంతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసి బాధితులను పరామర్శించడం జరిగింది. మా టౌన్ అధ్యక్షుల నేతృత్వంలో వాళ్ళకి కావలసిన ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన నిన్న జరిగిపోయింది, వాళ్ళు రివ్యూ అయిపోయింది, హాస్పిటల్స్కి తరలించేసాము, బాడీలు మార్చిలో పెట్టేసాము, అప్పచెప్పేసాము అనే కార్యక్రమం కాకుండా తక్షణం ఇలాంటి సంఘటనలు, ఇది చాలా మేజర్ ఇష్యూ. ఎందుకంటే అంత పెద్ద బస్సు పడిపోవడం అనేది మామూలు ఇష్యూ కాదు. ఇలా ఎందుకు జరుగుతుంది, దీని మీద రివ్యూ చేయాలి, అట్లనే వెంటనే యాక్షన్స్ తీసుకోవాలి, డ్రైవర్లకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ముఖ్యంగా. అట్లాగే రోడ్లు, మీ రోడ్డు చూసిన అత్యంత దారుణంగా ఉంది కాబట్టి ఆ రోడ్లన్నింటినీ కూడా తక్షణమే మరమ్మతులు చేసి అధికారులు కూడా నిన్న స్పందించారు, ఇమీడియట్గా స్పందించారు, రెస్క్యూ చేశారు, అందరినీ బయటికి తీశారు. హెడ్స్ ఆఫ్ డీఎస్పీ గారు, కమిషనర్ గారు, వైద్య సిబ్బంది అందరూ బాగా వర్క్ చేశారు. కానీ రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ డేస్లో కూడా ఇట్లాగే పనిచేయాలి,
అట్లాగే ఎక్కడ తక్షణం ఏవైతే ప్రమాదకరంగా ఉన్నాయో అక్కడ సూచీ బోర్డులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా కామర్కోట కల్వర్టర్ కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. అది కూడా మేజర్ ఇష్యూ జరగకముందే మేల్కొని తక్షణమే రోడ్లు వేసి ఈ బాధితుల్ని కాపాడాలి, ప్రజలను కూడా ఓడి పట్టించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ విన్నవిస్తున్నాము. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో తడికిమళ్ళ బ్రదర్స్ వారి శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ గ్రాండ్ ఆఫర్ ప్రారంభం. అందమైన అతివల కౌంటర్లలో 999 రూపాయలకి 5 సిల్క్ సారీస్, 790 రూపాయలకి సుమాంజలి వర్క్ సారీ, 3200 రూపాయలకి కంచి పట్టు సారీ, 999 రూపాయలకి 1+2 హై ఫ్యాన్సీ సారీస్, పోచంపల్లి పట్టు సారీస్ పై అప్ టు 30% డిస్కౌంట్, 1 గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ పై 30% తగ్గింపు, 999 రూపాయలకి 5 ఫ్యాన్సీ టాప్స్, 999 రూపాయలకి 3 ప్లాజో డ్రెస్సెస్, 449 రూపాయలకి 5 లెగ్గింగ్స్, 499 రూపాయలకి 4 నైటీస్, ప్రత్యేక జెంట్స్ కౌంటర్లు 999 రూపాయలకి 4 షర్ట్స్, 999 రూపాయలకి 3 జీన్స్, బ్రాండెడ్ రెడీమేడ్స్ పై మరియు రేమండ్ సియరామ్ ఓసీఎం షూటింగ్ షర్టింగ్స్ పై 10-50% వరకు డిస్కౌంట్. మీ చిన్నారులకు ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ వేర్, కలర్ఫుల్ రెడీమేడ్స్ పై 10% to 50% డిస్కౌంట్. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ మసీదు ఎదురుగా, బలరాం వారి ఎన్టీఆర్ రామయ్య ప్లాజా నందు, భరత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ ఆలయం వెనుక గల శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఉదయం హనుమద్వ్రత పూజా కార్యక్రమాల్లో కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శేషాచార్యులు ఆధ్వర్యంలో లక్ష తమలపాకుల పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓం నమో నారాయణాయ మంత్రం లిఖిత మధ్య చిన్నది గోక్షీర కలసం చిన్నేదేవేదయ్యాధి కలసం నాగవల్లి తులసీధర పూజ కే కర్మణి స్వామినాధిపతి కర్మపూజ మూర్తి ఆవరణం కర్మపూజ కింగణ ఆదో స్వామినాధిపతి పంచామృతమనాంగ పంచామృతారాధనంగరిచే నవసృత్యావృతంగా మండలంగా. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణకు బిల్లు తెచ్చేందుకు సన్నద్ధం కావడంపై నిరసన 2 రోజుల పాటు వ్యక్తం చేస్తూ బంద్ పాటిస్తున్నారు. ఈ మేరకు పలువురు బ్యాంకు ఉద్యోగస్తులు మాట్లాడుతూ ప్రైవేటీకరణ ద్వారా ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. దీన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టి అలెగ్జాండర్, ఎస్ రాంబాబు, గీతాంజలి, పోసిబాబు, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడ పరిసర ప్రాంత బ్యాంక్ ఉద్యోగులందరూ కలిసి సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె ఎందుకు అంటే ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాం. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రైవేటైజేషన్ బిల్లు తేవటానికి బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల బ్యాంక్ ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొని సమ్మె చేస్తున్నాము. కేవలం మా కోసం, మా ఉద్యోగాల కోసం, మా జీతభత్యాల కోసం కాదు, బ్యాంకు ఉద్యోగులంటే జీతాల కోసం చేస్తారు సమ్మె అనే బాగుంది. అది కాకుండా ఇది కేవలం ప్రజల కోసం, ప్రజల బ్యాంక్ ఇది ప్రజల కోసమని చేస్తున్నాం. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల రుణాలు రావు, రుణ వ్యవస్థ తగ్గిపోతుంది, డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఏ లోన్ అయినా సరే ఆర్థికంగా చాలా ఇబ్బందిగా వస్తుంది. కాబట్టి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులని ప్రైవేటైజేషన్ చేయకుండా నిరసిస్తూ ఆపమనేసి ఇవి సమ్మె చేస్తున్నాం. జంగారెడ్డిగూడ మండలం వేగవరం సమీపంలోని జల్లేరువాగు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన వారిని జంగారెడ్డిగూడ పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో చేర్చారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడ పట్టణంలోని చిరంజీవి హాస్పిటల్స్ నందు 5 క్షతగాత్రులు అడ్మిట్ చేయగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేశారు. కాగా గురువారం ఉదయం చిరంజీవి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స వివరాలను డాక్టర్ వంశీకృష్ణను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి మెరుగైన వైద్యాన్ని అందించినందుకు వంశీకృష్ణను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. మృతుని కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్, జడ్పీటీసీ పొల్నాడి బాబ్జీ మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన వారిని చేర్చుకుని మెరుగైన చికిత్స అందించిన చిరంజీవి హాస్పిటల్స్ పీవీఆర్ హాస్పిటల్స్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. చిరంజీవి హాస్పిటల్ అధినేత డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ చికిత్స పొందుతున్న రోగులకు ఆరోగ్యం నిలకడగా ఉందని, అత్యాధునిక వైద్యం ద్వారా శస్త్రచికిత్సలు చేయడం జరిగిందని తెలిపారు. మరికొన్ని రోజుల్లో వారిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని, ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వైవి ప్రసన్నలక్ష్మి, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు మానవతామూర్తి, ఉగ్గం ప్రసాద్, వైసీపీ నాయకులు బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి దుర్ఘటన చాలా విచారకరమైనటువంటి దుర్ఘటన. అది జల్లేరువాగులో బస్సు పడిపోవటం వల్ల మరి 10 మంది మృత్యువాతం పడ్డారు. మృతుల కుటుంబాలకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మృతులకి మన గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఆయన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఆర్టీసీ చైర్మన్ గారు వచ్చారు నిన్న, ఆయన కూడా మృతులకి 2.5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మరి 2 లక్షలు ఇస్తామని, ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ వారి యొక్క మరణాలకి మేము సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. అలాగే గాయపడిన వాళ్ళు నిన్న 26 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 26 మందిలో మరి చాలామంది డిశ్చార్జ్ అయిపోయారు. ఈరోజు కేవలం 2 మాత్రమే ఉన్నారు. పొద్దున్న మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చిరంజీవి హాస్పిటల్లో ఉన్నాం మేము. చిరంజీవి హాస్పిటల్లో మరి ఒక 5 ఇంకా ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు. 5 కూడా మరి ఫ్రాక్చర్స్, తర్వాత డిస్లొకేషను, జాయింట్ డిస్లొకేషను ఉన్నాయి. ఒకళ్ళకి హెడ్ ఇంజరీ ఉన్నది. ఇంకా చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకు కూడా పెద్దగా ఏం లేదు, లైట్గా వారికి జరిగింది. వారి యొక్క ట్రీట్మెంట్ ఏ రకంగా జరుగుతుంది అనేది ఒకసారి పర్యవేక్షించడానికి అధికారులతో కలిసి, అలాగే పార్టీ నాయకులతో కలిసి ఇక్కడికి రావటం జరిగింది. నిన్న ఆర్టీసీ చైర్మన్ గారు మాట్లాడుతూ మరి ఎవరైనా సరే వారు ట్రీట్మెంటు ఎక్కడైనా సరే తీసుకోవచ్చు, తీసుకుంటే
వారికి అయ్యే ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు పూర్తిగా మేమే భరిస్తాము, ఆర్టీసీ భరిస్తుందని చెప్పేసి ఆయన భరోసా కల్పించడం జరిగింది. నిన్న జల్లేరులో బస్సు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి ఒక 5 పేషెంట్ మన దగ్గర అడ్మిట్ అయ్యారు. పేషెంట్ ప్రశాంతి, ఆమెకి ఎల్బో ఒకటి డిస్లోకేట్ అయింది, డిస్టల్ లేటెస్ ఫ్రాక్చర్ అండ్ చెస్ట్ ఇంజురీ ఉంది. ఆమెకి సంబంధించిన వైద్యం అందించాము అంతా. ఆమె చాలా బాగున్నారు. శకుంతలాదేవి గారు ఇంకో పేషెంటు, ఆమెకి హ్యూమరస్ ఒకటి ఫ్రాక్చర్ అయింది, ఆమెకు ఆల్రెడీ సర్జరీ ఒకటి అయిపోయింది. ఆమె కూడా చాలా బాగున్నారు. ఒక రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అనేది చేస్తాం. నాగమ్మ గారికి హెడ్ ఇంజురీను ఫేషియల్ బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి, దానికి సంబంధించిన కూడా వైద్యం కూడా స్టార్ట్ చేసాం. వామ్ కూడా స్టేబుల్గా ఉన్నారు, ప్రజెంట్ భయపడాల్సింది ఏం లేదు. వీళ్ళ తాలూకు కూడా ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు ప్రశాంతిగా, వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు ముత్యాలును మనీష, వాళ్ళు కూడా అంత స్టేబుల్గానే ఉన్నారు. స్పైన్ కొంచెం ఇంజరీ ఉంది, అది అవాయిలేట్ చేస్తాం. వాళ్ళిద్దరు కూడా స్టేబుల్గా ఉన్నారు, త్వరలో డిశ్చార్జ్ చేస్తాం. గవర్నమెంట్ బాగా సపోర్ట్ తీసుకొని చాలా యాక్టివ్గా చేయటం వల్ల చాలా వరకు ఇంజురీస్ను డ్యామేజ్ కూడా చాలా వరకు రికవర్ అయ్యారు. నిన్న జల్లేరు వాగు దుర్ఘటనలో బస్సు పడిన సంఘటనలో మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైద్యులు చాలా త్వరగా స్పందించారు. వెంటనే అక్కడ ఎవరైతే పేషెంట్స్ అక్కడి నుంచి షిఫ్ట్ చేయబడ్డారో వాళ్ళందరికీ కూడా త్వరితగతిన వైద్యం అందించడం జరిగింది. ఏరియా హాస్పిటల్కి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులందరినీ పిలిపించడం, అలానే ANMs ఆశా వర్కర్స్ని కూడా పిలిపించడం, అక్కడ క్యారిడార్స్లో మనం బెడ్స్ ఏర్పాటు చేసి అందరికీ కూడా వరండాలోనే ట్రీట్మెంట్ ఇప్పించడం, ఎవరికైతే సీరియస్ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా చిరంజీవి హాస్పిటల్స్, PVR హాస్పిటల్స్కి తరలించి ఆ యజమాన్యాలతో మాట్లాడగానే వాళ్ళు వెంటనే స్పందించి వెంటనే వాళ్ళందరినీ అడ్మిట్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల చాలా వరకు మనం ప్రాణాపాయాన్ని తప్పించడం జరిగింది. నిన్న జల్లేరు సంఘటనలో మన జంగారెడ్డి ప్రాంతంలో ఉన్న అధికారులు తీరు చాలా బాగా స్పందించారు. ముఖ్యంగా అక్కడ జరిగిన సంఘటనకి నేను వెంటనే 15 వెళ్ళడం జరిగింది. అక్కడ లోపల ఉన్న జాలర్లు, అక్కడ చేపలు పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఏరియాలో, వాళ్ళు బస్సు పడిన 10 లోపు చాలామంది ప్యాసింజర్స్ అందరినీ కూడా పైకి తీసుకొచ్చారు. లేకపోతే ఆ బస్సు పడిన తీరు చూస్తే మరణాల శాతం పెరగాలి. 47 మెంబర్స్లో 10 మెంబర్సే ఎక్స్పైర్ అయ్యారు. అంటే ఆ లోకల్ పీపుల్ కానీ ఆ లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా చక్కగా స్పందించి యాక్సిడెంట్ అంటే అటువంటి విపత్కరాన్ని జరుగుతుంటాయి యాక్సిడెంట్స్, దాన్ని మనం మ్యాక్సిమం ఏంటంటే జరిగిన వెంటనే విని వెంటనే బాధ్యతయుతమైన పౌరులుగా చక్కగా తీసి పేషెంట్ల అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి మనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అధికారులు మన జంగారెడ్డి రెవెన్యూ డివిజన్ RDO కానీ DSP కానీ అందరూ కూడా వాళ్ళ కింద అధికారులను ఆదేశించి చక్కగా చేశారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక ఎత్తు ట్రీట్మెంట్ చేయడంలో కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉన్న చిరంజీవి హాస్పిటల్స్ వారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కానీ అందరూ కూడా విని వెంటనే స్పందించి అందరికీ కూడా ట్రీట్మెంట్ త్వరితగతిన చేశారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారితో అంతా మాట్లాడి సీఎం గారు 5 lakh అమౌంట్ చేయడం జరిగింది. ఎందువల్ల అంటే మళ్ళీ ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండడం కోసం చెప్పి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వంశీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జల్లేరు వాగులో పడిన బస్సు ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వీరయ్య చౌదరి, జోనల్ మేనేజర్ శ్రీనివాస్ కలిసి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన ఘటన నుండి జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం వరకు కారులో ప్రయాణించమని, కొన్ని చోట్ల రహదారి బాగోకపోవడం వల్ల మరికొన్ని చోట్ల వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. జల్లేరు వాగులో పడిన బస్సు ప్రమాదం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి జరిగిందే తప్ప బస్సులో ఎటువంటి లోపాలు లేవని రీజనల్ మేనేజర్ తెలియజేశారు. బస్సులో ఎటువంటి లోపం ఉన్నా సరే వెంటనే తెలుస్తుందని, అదే బస్సు అశ్వరపేట కోయిదా వెళ్లి నైట్అవుట్ చేసి తిరిగి ఈరోజు జంగారెడ్డిగూడెం డిపోకు వస్తుందని, ప్రతిరోజు అన్ని బస్సులను తనిఖీ చేస్తారని, ఏదైనా లోపం ఉంటే ఆ బస్సుని రూట్కి పంపకుండా మరమ్మతులు చేస్తారని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడితే సరికాదని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, బస్సు స్టీరింగ్ పట్టేయడం వల్లే ప్రమాదం జరిగిందని అనేక మంది అంటున్న మాట అవాస్తవమన్నారు. బస్సు BS6 లేటెస్ట్ మోడల్కి సంబంధించిందని, కేవలం సుమారు 3 lakh km మాత్రమే బస్సు తిరిగిందని అన్నారు. ఈ బస్సుకి ఇంకా కాలపరిమితి ఉందని అధికారులు తెలియజేశారు. ఘటనపై ఇంకా విచారణ చేస్తున్నామని, ఘటన జరిగిన ప్రాంతం నుండి బస్సులో ప్రయాణికులు అలాగే ప్రత్యక్ష సాక్షులు కొంతమంది నుంచి వాంగ్మూలం సేకరించామని అధికారులు తెలియజేశారు.
ఇదే క్రమంలో వాగులో పడిన బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా కాపాడడంలో స్థానికులు బాగా సహకరించారని వారు తెలిపారు. సో దానికి మామూలుగా అక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఈ రైలు రైలింగ్కి గుద్దుకొని బండి దాదాపు 30 అడుగుల దాకా రైలింగ్ కూడా పడిపోయింది, అక్కడ పడిపోయింది అనమాట. సో బండి కొద్దిగా స్పీడ్లో ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే అక్కడ అప్లికే బ్రేక్స్ అనేది ఏమీ చేయలేదు. అంతకుముందు ఒక మేము దాదాపు లక్ష్మీపురం దాకా వెళ్ళటం జరిగింది అనమాట. లక్ష్మీపురం దాకా వెళ్ళి మొత్తం చూసుకుంటూ వచ్చాము. అక్కడ కొద్దిగా బ్రిడ్జికి ఒక 200 మీటర్ల దాకా ఏంటంటే బ్యాడ్ రోడ్ ఉందన్నమాట. అక్కడ నుంచి మంచి రోడ్డు ఉందన్నమాట. సో నార్మల్గా ఏంటంటే అక్కడ బ్యాడ్ రోడ్డు పోర్షన్లో వాళ్ళు ఎక్కువ స్పీడ్ వెళ్ళారు కాబట్టి సడన్గా ఇక్కడ స్పీడ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది వాళ్ళు స్పీడ్ వెళ్ళే క్రమంలో ఏంటంటే ఈ బ్రిడ్జ్ దగ్గర కనుక జాగ్రత్త చూసుకోకపోతే ఇబ్బంది పడతారు అన్నమాట. సో తర్వాత ఏంటంటే అక్కడ ఒక ఇద్దరు ఒక ఐ విట్నెస్లు ఇద్దరు నిన్న యాక్చువల్గా ప్రమాదం జరిగిన మేము చూసామండి అని చెప్పిన వాళ్ళు ఇద్దరు అక్కడ చెప్పారండి, వాళ్ళు రికార్డు కూడా చేసాము. సో వాళ్ళు ఏంటంటే అదే మామూలుగా ఒక ఎక్సెల్ టీవీఎస్ ఎక్సెల్ బండి ఒక 70 ఏళ్ళ ఆయన రోడ్డు మధ్యగా అటు నుంచి వస్తున్నాడు అండి, అంటే మన ఇటు మన జంగారెడ్డి వైపు నుంచి అటు రోడ్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాడు. సో అతను తప్పించే క్రమంలో ఈ ఇతను లెఫ్ట్కి వెళ్ళిపోయాడు. కొద్ది స్పీడ్లో ఉండటం వల్ల పారాపెట్టి వాళ్ళకి తగిలిన తర్వాత పడిపోయింది అనమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగు వద్ద బస్సు ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి వివిధ ఆసుపత్రుల్లో అందిస్తున్న చికిత్స గురువారం పరామర్శించిన ఎమ్మెల్యే ఎలీజా. బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో బ్యాంకుల బంద్, బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన నిరసన ప్రదర్శన. జల్లేరు వాగులో జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ చేపట్టిన ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీసిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వీరయ్య చౌదరి, జోనల్ మేనేజర్ శ్రీనివాసన్. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.